జమునగారి మరణ వార్త జాతస్సహి ధ్రువ మృత్యు అని, కానీ మంచి జీవితం గడిపిందాట. చాలా బాగా మనిషి, బేసిక్గా చాలా మంచి ఆవిడ. మాకు ఇక్కడ 89 నుంచి 91 ఒక బ్రీఫ్ పీరియడ్లో రాజమండ్రి యాక్టివ్గా చేశారు. చాలా ఆ రోజుల్లో గ్లామర్ స్టార్ అంటే ఆవిడే. మా చిన్నతనంలో అంటే మేము ఇంకా కాలేజీకి వెళ్ళాము. చాలా మనిషిలో చాలా ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంది. మీటింగ్లకి ఫస్ట్ ఆవిడని రాజమండ్రికి 1983 నవంబర్-డిసెంబర్లో తీసుకొచ్చాను. నేను జట్టంపూడి రామ్మోహన్, ముత్యాలరాయుడు గారు, కొడుకురెడ్డి అచ్యుత్ దేశాయ్, మేము అనుకుని అంతా కూడా తెలుగుదేశం అయిపోయింది. కాంగ్రెస్ తరఫున కూడా మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు, మాట్లాడేవాళ్ళకి జనం వచ్చేది ఎవరికి వస్తారంటే, అప్పట్లో మొట్టమొదటి సినిమా ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి రామారావు గారికి వ్యతిరేకంగా మీటింగ్లు పెట్టింది ఆవిడే. ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరిలో 10-15 చోట్ల మీటింగ్లు పెట్టాము. అన్ని మీటింగ్లు జనం విపరీతంగా వచ్చేవాళ్ళు. చాలా బాగా కాంగ్రెస్ గురించి ఎన్టీ రామారావు గారి ఫిక్స్ అయిపోయింది. చాలా బాగా జరిగాయి. ఆ ప్రభావమే అనుకుంటా 89లో ఆవిడ రాజమండ్రి నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పుడే జక్కంపూడి రామ్మోహన్ కూడా ఫస్ట్ టైం పార్టీ గుర్తు రాకపోయినా బండి గుర్తు మీద ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. నాకు తెలిసి నేను ఎలా అయిపోయిందో తెలియదు నాకు. మా ఇద్దరికి నువ్వు అని పిలుచుకునేంత దగ్గర అయిపోయాడు. ఆవిడ ఎవరిని దగ్గర రానిచ్చాడు కదా అసలు. చాలా చిన్న అలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది ఎలాగా నేను నువ్వు అనేసానని. ఆవిడ ఎందుకంటే సరే పెద్ద ఆవిడ, నేను కూడా ఎందుకో నాకు నేను ఎవరిని అలా చాలా క్లోజ్ అయిపోయాను. తర్వాత కూడా ఆవిడ నేను ఎంపీ అయినప్పుడు అన్ని నుంచి ఫోన్ చేసి, నేను అట్లాంటాలో తెలుగు మహాసభలోకి వెళ్తే 2020లో అక్కడ కలిశారు. అక్కడ కూడా చాలా నా బంధువులు, ఫ్రెండ్స్ అందరితో చాలా హ్యాపీగా మనిషి పూర్తి సంపూర్ణ జీవనం గడిపిందా. ఒక దానిమంటారు ఫేస్ వాల్యూ స్టార్ అంటారు కదా, అలాగా ఫేస్ వాల్యూ స్టార్గానే ఆవిడ జీవితం ముగిసింది. ఆవిడ ఉత్తమ గతులు సంప్రాప్తించాలని, మంచి జీవితం అంటే ఏమిటి అనుకుంటే సినిమా ఫీల్డ్లో ఆవిడ టాప్ 10లో వస్తుంది. టాప్ 10లో వచ్చింది ఆవిడ. అంత పొగరగానే ఉంది, అంత సక్సెస్ఫుల్గా నడిచింది. రాజకీయాల్లో కూడా ఆవిడ ఎన్టీ రామారావు గారు పీక్లో ఉన్న టైంలో రామారావు గారిని అపోజ్ చేసి డైరెక్ట్గా పబ్లిక్లోకి వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా రంగం నుంచి వచ్చిన మొట్టమొదటి మనిషి. ఆ కట్స్ చాలా గొప్ప ధైర్య సాహసాలు ఉన్నటువంటి మనిషి.